ఈ వీడియోలో కనిపించే పేర్లు వినిపించే వివరణలు ఎవరో మీ అందరికీ తెలుసు తెలుస్తాయని మాకు తెలుసు అయినా కూడా కల్పితాలుగా భావించాలని మనవి ఈ వీడియోను వినోదం కోసం మాత్రమే కాదు తెలుగు సినిమా విశ్లేషణల నాణ్యత స్థాయి పెరగాలన్న ఉద్దేశాన్ని కూడా జోడించి రూపొందించడం జరిగింది ఒక చిన్న గమనిక వడియాల బ్రెయిన్ అంటే పెద్దన్న గుసగుసాంధ్ర అంటే చిన్నన్న తమ్ముడు పిస్టల్ చెల్లి చెల్తే చిట్టి చెల్లి 3-2-1 తెలుగు వయసు అనుభవం పాపులారిటీ ఆధారంగా ఈ తెలుగు సినిమా వెబ్సైట్స్ కు ఆయా గౌరవాలను కట్టబెట్టడం జరిగింది ఆ వెబ్సైట్స్ పేర్లు కాకుండా వారికి లభించిన గౌరవాన్ని కంటెంట్ లో ఉపయోగిస్తాం గమనించగలరు వేపచ్చడి రుచికి చేదుగానే ఉంటది ఆరోగ్యానికి చాలా మంచిది సినిమా ఇన్మహ మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం నేను మిస్టర్ బిన్న మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం వెబ్ మీడియా అంటేనే గాసిప్స్ నిలయం అంటే లేనివి ఉన్నట్టు జరగనివి జరిగినట్టు లేదా జరుగుతాయనో జరగొచ్చనో అక్కడ ఏమీ లేకపోయినా చిల్లవలు పలవలు చేసి చెప్పడం ఇక్కడ ప్రధానంగా ఊహలకే ఎక్కువ పని ఆ ఊహలు పాజిటివ్ గా సాగితే ఎవరికి ఇబ్బంది ఉండదు కొన్నిసార్లు మంచి సలహాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ కొన్ని సైట్స్ పుణ్యమా అని మడిగట్టుకుని వార్తలు రాస్తే వెబ్సైట్స్ లో చూసేది ఎవరు అనే నానుడి బాగా ప్రబలు పోయింది మంచి కంటే చెడుకే విమర్శ కంటే ఆడిపోసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వెబ్ మీడియా పరువును గంగులు కల్పిశారు ఏం చెప్తున్నావు అన్నదానికంటే ఎంతమంది చూశారు అన్నదే ప్రధానంగా విలువలు ఎప్పుడో వదిలేశారు ఇప్పుడు ఎవరైనా వెబ్ మీడియాలో పనిచేయాలి అంటే ఈ పద్ధతులను తప్పక పాటించాలి ప్రస్తుతం ఈ పరిస్థితి కాస్త దిగజారి నచ్చని వాళ్లను గిట్టని వాళ్లను దూషించడానికి అవమానించడానికి వెబ్సైట్స్ వేదికలుగా మారుతున్నాయి అందుకు నిదర్శనంగా ఈ కథనం గురించి చెప్పుకోవచ్చు తెలుగు సినిమా వెబ్ మీడియా రంగంలో అతి త్వరగా అగ్రపదానికి దూసుకొచ్చిన ఘనత తమ్ముడు పిస్టల్ కు దక్కుతుంది స్వతహాగా తమ్ముడికి ఆవేశం ఎక్కువ ఆ ఆవేశం దూకుడు కారణంగానే ఎక్కువ మంది వీక్షకులను సంపాదించుకున్నాడు అంతమంది వీక్షకులు ఉంటే సాధారణంగానే విశ్వాసం పెరుగుతుంది అది లిమిట్స్ లో ఉంటే అద్భుతాలు చేయొచ్చు అతి విశ్వాసంగా మారితేనే తలనొప్పి ఇప్పుడు తమ్ముడి అతి విశ్వాసం ఎన్టీఆర్ లాంటి స్టార్ ను ఆయన అభిమానులను దారుణంగా హర్ట్ చేస్తుంది రీసెంట్ గా తమ్ముడు ప్రచురించిన ఒక కథనంలో సంబంధం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ను లాగి అవమానపరిచాడు దానిని తమ్ముడు తెలివి అనుకోవచ్చు కానీ వివరం తెలిసిన వారు ఎవరైనా అతి తెలివికి పరాకాష్ట అంటారు ఇందుకే సంగతి ఏమిటంటే బాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా విజయం తర్వాత తెలుగులో బిజీ అయింది ఆ ఆనందాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా నాకంటే పొడువు ఉన్న హీరోలతో నటించడానికి ఎక్కువ ఇష్టపడతాను అని చెప్పింది ఈ స్టేట్మెంట్ విని తమ్ముడికి బుర్ర తిరిగిపోయే డౌట్ వచ్చింది ఏమంటే అలా అయితే ఈ అమ్ముడు ఎన్టీఆర్ తో నటించే అవకాశం లేదు అని అంటే ఎన్టీఆర్ ఆమె కంటే తక్కువ హైట్ అనే ఉద్దేశంతో అక్కడతో వదిలేస్తే బానే ఉండేది అలా చేస్తే తన గొప్పతనం ఏముంది అందుకని ఈ నిర్ణయం మూలంగా రకుల్ తమ హీరోతో నటించే అవకాశం లేదే అని తెగ బాధపడిపోయి ఆ విషయాన్ని తమ్ముడితో చెప్పుకుని విపరీతంగా విచారపడ్డారంట ఎన్టీఆర్ అభిమానులు అంతేకాదు ఆ అమ్మాయి కంటే ఎన్టీఆర్ 4 అంగుళాలు తక్కువ కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ కుదిరే పని కాదు అని తమ్ముడు ముందే తేల్చేశారంట విశ్లేషకులు ఈ వివరం తెలిసిన తర్వాత మనసున్న ఎవరికైనా అర్థమయ్యేది ఒకటే ఎన్టీఆర్ ను ప్రత్యక్షంగా అవమానించడం మనహా మరో ప్రత్యేకత ఈ ఆర్టికల్లో లేదు అని ఈ ఆర్టికల్లో వృత్తిపరమైన విమర్శలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఎన్టీఆర్ ను వ్యక్తిగతంగా అవమానించడమే లక్ష్యంగా కనిపిస్తుంది సమాజంలోనూ సినిమా పరిశ్రమలోనూ ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని పర్సనల్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అవమానించడం ఆరోగ్యకరమైన వాతావరణానికి నిదర్శనం కాదు ఇటువంటి విషయాలకు సంబంధించి మామూలు మీడియాకు వలె వెబ్ మీడియాకు ఎక్కడో ఒక చోట జవాబుదారీతనానికి అవకాశం ఏర్పడాలి చూద్దాం ఆ మార్పు ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందో ఓకే ఫ్రెండ్స్ ఇది ఆర్టికల్ మరో ఆర్టికల్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా థ్యాంక్ యూ